న్యూస్ ప్రెజెంటర్ అంటే స్క్రిప్ట్ యథాతథంగా చెప్పడం కాదు తన మార్కు చూపించడం మొట్టమొదట ప్రారంభమైన న్యూస్ ఛానల్ కాబట్టి టీవీ చాలా మందికి ఆ ఉంటుంది అందులో దేవి నాగవల్లి అలియాస్ దాసర నారాయణరావు మనవరాలికి కొంచెం ఎక్కువే ఉంటుంది నచ్చిన కెరీర్ కోసం నచ్చని పెళ్లి అనే బంధం నుంచి బయటకొచ్చింది దీనిపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు ఫైనల్ గా ఆమె జీవితం ఆమె ఇష్టం వార్తలు చెప్పిన బిగ్ బాస్ హౌస్ లో నిలబడలేకపోయినా దేవి నాగవల్లిది ఒక స్పెషల్ క్యారెక్టర్ ఆ మధ్య విశ్వక్సేన్ పాగల్ సినిమా ఇంటర్వ్యూలో చేసిన ఒక ఫ్రాంక్ వీడియోని ఉద్దేశించి ఆమె చేసిన అవుట్ వ్యాఖ్య ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో వారీ తెలుసు ఇందులో ఓ వర్గం దేవిదే తప్పు అంటే మరో వర్గం విశ్వక్సేన్ పై వేలెత్తి చూపింది ఇంత చేసినప్పటికీ ఆ పాగల్ సినిమా పిచ్చి సినిమా అయిపోయింది పాపం దేవి నాగవల్లికి ఆవేశం ఎక్కువ భాష మీద పట్టు తక్కువ ఇప్పుడున్న రోజుల్లో ఎవరికి తెలుగు వస్తోంది గనక అప్పుడెప్పుడో రుధిర వర్షాన్ని కురిపించిన ఆమె నోరు ఇప్పుడు చప్పున చల్లారినట్టుగా కనిపిస్తుంది ఇలా ఎందుకు కనిపిస్తోంది అంటే ఆ పాగల్ విశ్వక్సేన్ అలియాస్ మాస్కా దాస్ స్వయంగా మెగాఫోన్ పట్టుకున్నాడు అసలే మెంటల్ క్యారెక్టర్ కదా చకచకా సినిమా తీసి పారేశాడు తనకు సన్నిహితమైన నివేదా పేతురాజ్ ని పెట్టుకున్నాడు ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారని టాక్ సరే ఈ విషయం పక్కన పెడితే ఆ సినిమా పోస్టర్ ఒక చిన్నపాటి వీడియోని బాలకృష్ణ వెళ్ళి ఆవిష్కరించాడు ఇంతవరకు బాగానే ఉన్న ఆ సదరు విశ్వక్సేన్ ఈ సినిమాలో టీవీ నైన్ దేవిని ఉద్దేశించి ఒక చిల్లర వెగటు సీన్ పెట్టాడు గతంలో వీరి మధ్య జరిగిన పాత వివాదం తెలుసుగా మరి హీరో కదా పైగా వాల ఎలాంటి ఉద్దండుడి ప్రోత్సాహం ఉంది ఇంకేముంది అంతటి అర్జున్ సినిమాను కూడా పక్కన పెట్టాడు అసలు విశ్వక్ సేరి ఏం చేసినా ఒక వివాదమే నిండా పైగా తలపొగరు అతని నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించగల బహుశా విశ్వక్ సేన్ ప్రవర్తనను ఇప్పట్లో అర్జున్ మర్చిపోకపోవచ్చు టీవీ నైన్ వివాదం అక్కడే సమర్సిపోయింది ఇంకా గెలిగితే పెంట్ అవుతుంది కానీ దాన్ని విశ్వక్ అలాగే కడుపులో ఉంచుకున్నాడు తారు తీస్తున్న సినిమా కాబట్టి దేవి అంటే కోపముంది కాబట్టి తన చిల్లరతనాన్ని మరోసారి ప్రదర్శించాడు ఈ దంకి అనే సినిమాలో కారులో తను వెళుతూ ఉంటాడు పక్కన హీరోయిన్ కూర్చుంటుంది ఒక ముద్దు పెడుతుంటుంది హీరో కదా అందులో తానే దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు మెడికల్ ఆపాలా అని అడుగుతాడు ఇందులో ఎంత దరిద్రం ఉందో అర్థం చేసుకోవచ్చు మరి విశ్వ కదా ఆ మాత్రం డేర్ దిమాక్ సీన్ లేకపోతే ఎలా చెప్పండి బండబూతులు లేకపోతే ఎలా ఆ హీరోయిన్ వెంటనే అవుట్ ఫ్రం మై కార్ అంటుంది అర్థమైందిగా ఈ సీన్ ఎవరి మీద ప్రతీకారమో అతడి అభిరుచి స్థాయి ఏంటో సాధారణంగా చిన్న చిన్న విషయాలకే దేవి నాగవల్లి రియాక్ట్ అవుతూ ఉంటుంది తన జర్నలిస్ట్ టెంపర్మెంట్ చూపిస్తూ ఉంటుంది కానీ పాపం టీవీ నైన్ రెండో స్థానంలోకి పడిపోయాక మునుపటి టెంపర్మెంట్ దేవిలో కనిపించట్లేదు ఏదో యాత్ర అని టీవీ నైన్ లో ఒక ప్రోగ్రాం మొదలుపెట్టారు పాపం అది కూడా బొక్కబుర పడింది ఎన్టీవీ దూసుకొస్తున్న తర్వాత టీవీ నైన్ లో మునుపటి జోష్ కనిపించట్లేదు ఆ దూకుడు కూడా కనిపించట్ లేదు కోసాఖరికి తమ కీలక ఉద్యోగి పట్ల ఎవరో పరాభవ ధోరణితో సినిమాలో సీన్ పెడితే స్పందించే పరిస్థితి కూడా లేదు తోటి మహిళా జర్నలిస్టులు కూడా సైలెంట్ అయిపోయారు పాపం ఆ ప్రగతిశీల విప్లవ చైతన్య అభ్యుదయ మహిళలు కూడా ఇమకు సపోర్ట్ గా లేరు బాలయ్య సపోర్ట్ గా ఉన్నాడు కాబట్టి విశ్వక్సేను చూసి భయపడుతున్నారా లేకుంటే ఆ తిక్కల్లి దేవికి తగిన శాస్తి జరగాల్సిందేనని సంబరపడుతున్నారా ఏమో కొన్ని మౌనాలు ఎప్పటికీ అర్థమవ్వవు